నమస్కారం, టీజీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెల్దుర్త మండలంలో ఘనంగా గంగమాలయ్య 30వ వార్షికోత్సవం. రంజాన్ చివరి శుక్రవారం కావడంతో మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు. భారీగా మోహరించిన పోలీసులు. పటాన్చెరు రుద్రారంలో యువకుడు దారుణ హత్య, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో మెస్సర్ శ్రీ శ్రీనివాస్ రైస్ మిల్లును ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో మెస్సర్స్ శ్రీ శ్రీనివాస ఆగ్రో ఇండస్ట్రీస్ నేడు ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గంప గోవర్ధన్, డీజీఎం ఎస్బీఐ నిజామాబాద్ ఏవో సురేంద్ర నాయక్, ఆర్ఎంఆర్బి కామారెడ్డి నరసింహం గార్ల చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్ ఓనర్స్ మరియు పార్ట్నర్స్ ఎన్డీసీసీబీ వైస్ చైర్మన్ హరికి ప్రేమ్ కుమార్, గ్రామ సర్పంచ్ తేలు లక్ష్మీ సత్యనారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రంజాన్ పండుగ చివరి శుక్రవారం మక్కా మసీద్ లో ప్రార్థనలు జరిగాయి. దీంతో సిఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్ పాటు ఇతర పోలీస్ బందోబస్తు నిర్వహించారు. మెదక్ జిల్లా కౌడపల్లి మండల కేంద్రంలో వైసీపీ మెదక్ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు నరేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కౌడపల్లి మండల కేంద్రంలో మెదక్ జిల్లా వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గెలుపొంది ప్రమాణ స్వీకారం చేసినందుకు గాను స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నరేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించడం పట్ల అక్కడి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పెట్టిన నవరత్నాలను అమలు చేయడం జరుగుతుందని, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఎలాంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారో అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా సంపాదించుకుంటారని తెలియజేశారు. నిన్న నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వైఎస్ అధినేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ విద్యార్థి విభాగం మెదక్ జిల్లా తండ్రి తరఫున హార్దిక శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం. ఈరోజు మేము వైసీపీ విద్యార్థి విభాగంగానే కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ప్రజా సంకల్ప యాత్ర అంటే ప్రతి గడప గడప తిరిగి ప్రతి ఇంటి ఇంటికి తిరిగి ఈరోజు ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజల మన్ననాలు పొంది ఈరోజు దేశంలోనే ఒక రికార్డు స్థాయిలో మెజార్టీ సాధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు ముఖ్యమంత్రి అయిన ఘనత ఈరోజు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాలని చెప్పేసి హామీ ఇచ్చిండో ఖచ్చితంగా అమలు అవుతాయని చెప్పేసి, అదేవిధంగా ఈరోజు ప్రతి పేదవానికి ఈరోజు ఏదైతే అంటే ఎన్నికల మేనిఫెస్టో ఆంధ్రప్రదేశ్లో ఏదైతే హామీలు ఇచ్చారో వైసీపీ పార్టీ ఖచ్చితంగా అమలు అవుతాయని చెప్పేసి కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు దేశంలోనే అంటే ఈరోజు బీజేపీ కన్నా అత్యధికంగా 50% ఓటు వచ్చిన ఏకైక పార్టీ ఈరోజు వైసీపీ పార్టీ అని చెప్పేసి కూడా మేము గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా వైసీపీ బలోపేతానికి మేము కూడా కృషి చేస్తాం. వైసీపీని కూడా ఈ మెదక్ జిల్లాలో కూడా జగనన్న గారి నాయకత్వం మరియు రాష్ట్ర కార్యదర్శి సంజీవరావు గారి నాయకత్వంలో ఖచ్చితంగా మెదక్ జిల్లాలో కూడా వైఎస్ఆర్ జెండా వైసీపీ జెండాను ఖచ్చితంగా ఎగురవేస్తామని చెప్పేసి కూడా ఆ రకంగా మేము భావిస్తూ ఉన్నాం. అంటే రాబో 5 రోజులు కాకుండా ఇంకా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అంటే తరతరాలుగా ముఖ్యమంత్రి ఉంటారని చెప్పేసి వైఎస్ దిగవంత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తన్నయుడిగా మంచి పేరు ప్రఖ్యాత పొందుతారని చెప్పేసి కూడా మేము ఆ రకంగా ఆశిస్తూ ఉన్నాం. అంతేకాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఎలాంటి పేరు తెచ్చుకున్నాడో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాంటి పేరు తెచ్చుకుంటారని చెప్పేసి కూడా
మేము భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దేవాంతర నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ఖచ్చితంగా ఏదైతే సాధించడం కోసం ఈరోజు వైసీపీ పార్టీ ఉంది. అదేవిధంగా ఈరోజు రాజన్న రాజ్యం నిన్నటితోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది. రాజన్న రాజ్యం మళ్ళీ తెలంగాణలో కూడా ఖచ్చితంగా రాబోతా ఉందని చెప్పేసి కూడా మేము ఆ రకంగా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో గంగమ్మ ఆలయ 30వ వార్షికోత్సవ ఉత్సవాలను మండల ప్రజలు ఘనంగా నిర్వహించారు. వెల్దుర్తి గ్రామంలోని శ్రీ గంగా భవాని దేవి గత 30 సంవత్సరాల కింద గంగా భవాని దేవాలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మవారి అనుగ్రహం నుంచి పంటలు బాగా పండి వర్షాలు బాగా పడి ఈ సంవత్సరం 31వ వార్షికోత్సవం జరుగుతుంది. ఈ వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు గణపతి హోమం, దీపారాధనం, పునాదివాదం, నవగ్రహాల పూజ, అత్యధిక పూజ, వాస్తు పూజ మరియు గంగా భవానికి అభిషేకం చేశారు. ఈ వార్షికోత్సవం 3 రోజుల పాటు జరగనుంది. గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి వెల్దుర్తి గ్రామంలో గల శ్రీ గంగా భవానీ దేవి 30 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ దేవాలయాన్ని గంగా భవానీ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అమ్మవారి యొక్క అనుగ్రహం తోటి చాలా పుష్కరంగా వర్షాలు పంటలు బాగా పడుతున్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరము 31వ సంవత్సరము వార్షికోత్సవం జరుగుతుంది. ఈ వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు ఇక్కడ మనకు గణపతి పూజ మరియు దీపారాధనము, పుణ్యాహవాచనము, నవగ్రహ పూజ, అత్యధిక్వారక పూజ, వాస్తు పూజ, మరి ఆ గంగా భవానీకి అమ్మవారికి అభిషేకము, మరియు ఇక్కడ శివుడు, పార్వతి అమ్మవారు, నాగులు, గణపతి ఈ యొక్క దేవతలందరికీ కూడా అభిషేకము చేయడం జరిగింది. తదుపరి మనకు ఈ వార్షికోత్సవంలో భాగంగా ఇక్కడ హోమ కార్యక్రమం కూడా ఆ అమ్మవారి యొక్క హోమ గంగా భవాని యొక్క హోమ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. తదనంతరం ఇక్కడ ఈ యొక్క వార్షికోత్సవము 3 రోజుల పాటు జరుగుతుంది. ఒకరోజు ఇక్కడ పూజలు మరియు మనకు హోమాలు, తర్వాత 2వ రోజు అన్న సంతర్పణము, 3వ రోజు బోనాలు అనేటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ వార్షికోత్సవం అమ్మవారికి చేయడం వలన పుష్కలంగా వర్షాలు పడి మరి పంటలు కూడా బాగా పండాలని అమ్మవారిని కోరుకుంటున్నాము. ప్రజాభ్య పరిపాలన మార్గేన మల్కాజ్గిరి ECIL చౌరస్తాలోని ఓ ప్లైవుడ్ షాప్ భవనంలో అకస్మాత్తుగా మంటలు చెడరేగాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయడంతో వెల్దుర్తిలో వైఎస్ఆర్సిపి మండల నాయకుడు భిక్షపతి హర్షం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులతో కలిసి టపాసులు పేల్చుతూ స్వీట్లు పంచిపెట్టుకుంటూ సంబరాలు నిర్వహించారు. ఈరోజు 30 తారీఖు నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో మాకు ఎంతో ఆనందమైంది. ఇప్పుడు ఈ టర్మ్ కాకుండా ఇంకా లాంగ్ టర్మ్గా 15 కాదు 20 కూడా సహకారం, ప్రజల సహకారంతో గెలుస్తాడు, మళ్ళీ సీఎం అవుతాడు. పోయిన 2014లో ఈ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ కుమ్ముకై ఎన్ని ఏషాలు వేసినా అప్పుడు జర్ర 2% ఓట్లతోనే ఇంకా పోయింది. కానీ ఈసారి మాత్రం 50% ఓట్లతో 151 సీట్లు గెలిచి 23 MP సీట్లు గెలుచుకొని అత్యధిక మెజార్టీతో ప్రపంచంలో కనివిని ఎరగని ఇంత మెజార్టీ తీసుకొని ముఖ్యమంత్రి అయినందుకు, ఏపీ ప్రజలకు వేసిన ఓట్లతో గెలిచినందుకు ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నాము. ఈ పరిపాలన రాజన్న రాజ్యం కన్నా మించి రావాలని కోరుతున్నాము. గత ప్రభుత్వాలు చెప్పిన హామీలను విమర్శించి పక్క పోయినందుకును ఈసారైనా చంద్రబాబుని ఓడించి జగన్ గెలిపించి
వాళ్ళ రాష్ట్ర అభివృద్ధికి సహకారం చేస్తాడనే నమ్మి అందరు కలిసి ఒక్కొమ్మడిగా కూడ పలుకొని వేసినట్టు వన్ సైడ్గా ఓట్లేసి గెలిపించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మా శుభాభివందనలు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రాన్ని సిపిడిఓ హేమ భార్గవి శిశు మరణాలు తగ్గించాలని తెలియజేశారు. కౌడిపల్లి మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సిపిడిఓ హేమ భార్గవి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య లక్ష్మి ఎలా నిర్వహిస్తున్నారో చూడడం జరిగిందని, ఇక్కడ సౌకర్యాలు మంచిగా ఉన్నప్పటికీ ఇంకొంచెం మెరుగుపడాలని ఆమె తెలియజేశారు. ముఖ్యంగా మండలంలో శిశు మరణాల రేటు పెరుగుతున్న క్రమంలో తగ్గించే దశగా మెడికల్ సిబ్బంది, ఐసిడిఎస్ సిబ్బంది కృషి చేయాలన్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని గార్ల మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ అజ్మీరా బన్సీలాల ఆధ్వర్యంలో గత 10 రోజులుగా ప్రత్యేక పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని బురద నీరు, మురిగిన కుళ్లిన చెత్త వల్ల దోమలు పెరిగే అవకాశం ఉన్నందున గార్లలోని 14 వార్డులలో సైడు కాలువలలో పేరుకుపోయిన బురద చెత్తను తొలగిస్తూ వీధులలో రోడ్డుకు ఇరువైపులా మొలిచిన పిచ్చి మొక్కలను, చెత్తను నిలువ లేకుండా గత 10 రోజులుగా పంచాయతీ సిబ్బందితో పాటు 25 మంది ప్రైవేట్ కూలీలతో పారిశుద్ధ పనులను చేపిస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ బన్సీలాల్ మాట్లాడుతూ వర్షాకాలంలో సైడు కాలువలలో దోమలు, క్రిమి కీటకాలు తయారు కాకుండా ముందుగానే పరిశుభ్రం చేయిస్తున్నామని తెలియజేశారు. గత 4 నెలల నుంచి మా ఎలక్షన్లు అయిపోయినాయి. 4 నెలల నుంచి శానిటేషన్ గతం కంటే శానిటేషన్ ఆడిగాడికి కుంటి పడిపోయింది. దోమల నివారణ కోసం గార్లలో 14 వార్డులలో శానిటేషన్ పనులు 22వ తారీఖు నుంచి ప్రారంభం చేసింది. మాకు ప్రభుత్వ పరంగా ఏ నిధులు రాకున్నా, చెక్ పవర్ లేకున్నా మా సొంత డబ్బులతో బయటికి తీసుకొచ్చేసి జీతాలిచ్చి ఊళ్ళో శానిటేషన్ లైట్లు, వాటర్ సప్లై, మరి శానిటేషన్ అయితే ఇంకా 2 రోజులు అయితే గార్లలో పడుతుంది. ఈ శానిటేషన్ కి ప్రతి వార్డు నాది కాదు, ఏ బజార్ కాకుండా అన్ని బజార్లు కవరం చేసి శానిటేషన్ కాలువలు తీపిచ్చుడు అమ్మంటే 2 రోజులకు ఎండగానే డాక్టర్తో డంపింగ్ చేస్తూ మాకు మా గ్రామ పంచాయతీలో సిబ్బంది కూడా జీతాలు లేక రాకపోవడం వల్ల మేము వేరే ఊరు నుంచేసి రైల్వేస్ కూలీలను తీసుకొచ్చి రోజు 30 మందితో పని చేస్తున్నాం. ఇంకా 4-5 రోజుల్లో మొత్తం పారిశుద్ధ్యం కంప్లీట్ అయిపోతుంది. మాకు ఈ పారిశుద్ధ్య పనులకు సహకరించాలని, మేము నిధులు కూడా కేటాయించాలని కోరుతున్నాం. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మరి సర్పంచ్ గారి కృషి పట్టుదలతోటి ఎటువంటి గ్రామ పంచాయతీలో నిధులు లేకపోయినా కూడా వారి యొక్క సొంత ఖర్చుల నుండి పెట్టుకొని మొత్తం గార్ల గ్రామం ఉన్నటువంటి పరిశుద్ధ ఖర్చులను మొత్తం కూడా వారం రోజుల నుంచి శుభ్రం చేయడం జరుగుతుంది. మరి ఇంతవరకు మా సర్పంచ్ గారికి చెక్ పవర్ లేకపోయినా కూడా ఎంతో ఆశ్రయతతోటి మా గ్రామ పంచాయతీ సిబ్బంది, కిషోరు, అదేవిధంగా మా కలీము, అదేవిధంగా మా నాగరాజు అందరి దగ్గర నుండి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అంతేకాకుండా రానున్న రోజులలో గార్ల గ్రామం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీటి కానీ, విద్యుత్ సౌకర్యాలు కానీ, లైట్లు కానీ ప్రతి విషయంలో కూడా ఈ సంవత్సరం ఎన్నుకోబడినటువంటి పాలకవర్గం అందరం కూడా వాడిమలు అందరూ కూడా ముందుంటూ మా సర్పంచ్ గారికి ఎన్నదండుగా ఉంటూ ప్రతి కార్యక్రమంలో కూడా మేము ముందు సాధం చెప్పి చేసి కోరుకుంటూ. నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలో ఉపాధి హామీ పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలో ఉపాధి హామీ పలు శాఖ అధికారులతో ఎంపీడీఓ వేణుగోపాల్ సమావేశం నిర్వహించారు. రుద్రూరు, వర్ణి మండలాలలో ఐహెచ్ఎల్ లక్షని అధిగమిస్తామన్నారు. ప్రతి ఒక్క కుటుంబంలో మరుగుదొడ్లు నిర్మించుకునేలా చూడాలని తెలియజేశారు. ప్రతి ఒక్క అధికారి గ్రామాలలో నివసించే ప్రజలకు అవగాహన కల్పించాలని తెలియజేశారు. వర్ణి మండలంలోని వ్యక్తిగత మరుగుదొడ్ల విషయమై
మరి పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పిలిపించి సమావేశం ఏర్పాటు చేయనంది. ఈ యొక్క సమావేశంలో మరి 606 వర్ణమండలంలో వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరైనాయి. మరి అట్టి వ్యక్తిగత మరుగుదొడ్లను కట్టించాలని చెప్పేసి 10వ తారీఖు లోపల కంప్లీట్ చేయాల్సిందిగా సర్పంచులకు, గౌరవ సర్పంచులకు, అదేవిధంగా సెక్రటరీలకు, మరి ఫీల్డ్ అసిస్టెంట్లకు, టీఏలకు, ఈసీలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లో కూడా కొన్ని టాయిలెట్స్ మంజూరైంది, అవి కూడా తొందరగా కట్టించాల్సిందిగా గౌరవ సర్పంచులకి, మరి పంచాయతీ కార్యదర్శులకి చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని స్కూల్ టాయిలెట్స్ ప్రతిపాదన కూడా తీర్మానాల ద్వారా పంపుతున్నాము. మరి పంచాయతీ సెక్రటరీలు, సర్పంచులు ఇలాంటి తీర్మానాలపై సంతకాలు చేసి ప్రతిపాదనలు మాకు ఇవ్వాల్సిందిగా తమ వాళ్ళందరినీ కూడా కోరుతూ ఈ సమావేశం, మరి ఈ సమావేశంలో వ్యక్తిగత మరుగుదొడ్ల గురించి 100% కంప్లీట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఫుట్పాత్ పై నివసించే వారికి నీడ లేకుండా కళ్ళబొల్లి హామీలిచ్చి వారిని అధికారులు నిలువున మోసం చేశారు. హామీని నిలబెట్టుకుని అధికారులపై బాధితులు మండిపడ్డారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని గత సంవత్సరం కింద రోడ్డు బాధితులకు హామీ ఇచ్చి బలవంతంగా ఇండ్లను కూల్చివేశారు. ఇంటి యజమానులకు భరోసా ఉంటామని ఇంటిని లాక్కున్నారు. సంవత్సరం అవుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి హామీని నెరవేర్చలేదని, త్వరలోనే మాకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని రోడ్డు బాధితులు కోరుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం రుద్రారం జాతీయ రహదారిపై మెహబూబ్ అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు. పట్టపగలే కత్తితో దాడి చేసి దుండగులు బైక్పై పరారయ్యారు. పట్టపగలు జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఉన్న సమయం అందరూ చూస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తిని దారుణంగా నరికి చంపారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు సదరు వ్యక్తిని కత్తులతో నరికి చంపి తాఫీగా వెళ్లిపోయారు. సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం రుద్రారం వద్ద జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. హతుడిని మెహబూబ్ గా గుర్తించారు. సంఘటన సమయంలో హైవేపై వాహనాల రద్దీ అధికంగా ఉంది. అయినా ఏ వాహన చోదకుడు నిందితులను ఆపే సాహసం చేయలేకపోయాడు. దీంతో దుండగులు నిర్భయంగా వచ్చిన పని పూర్తి చేసుకుని తాఫీగా వెళ్లిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ వ్యక్తి నది రోడ్డు పైన దారుణంగా నరకబడలేదు. తల రెండు చేసినటువంటి గాయాలు ఉన్నాయి. ఆ వ్యక్తిని ఒక విచారించగా శవాన్ని విచారించగా పోలీస్ స్టేషన్ పటంచెర్లో క్రైమ్ నంబర్ 521 2019 ఇది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ కేసులో అక్యుడు అయినటువంటి భాష అని చనిపోయినట్టు నిర్ధారణ అయింది. దీంట్లో విషయం ఏంటంటే ఈ వ్యక్తి చనిపోయిన వ్యక్తి పాత కక్షల్లో భాష ఆయన గోలఖ్పూర్ ముషీరాబాద్ లిమిట్స్లో ఉంటారు. వీళ్ళ మీద దాదాపు 4 కేసులు రిజిస్టర్ అయినాయి. తర్వాత ఇందులో ప్రధానంగా ముద్దాయి ఎవరైతే ఈ వ్యక్తిని దారుణంగా చంపిండో మా పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 521 ఉన్నటువంటి కంప్లైంట్ పార్టీ అని నేను నమ్ముతున్నాను. ఉన్న సమాచారం మేరకైతే అక్యుడు పారిపోయినాడు. తర్వాత అక్యుడికి సంబంధించిన ఫొటోసు, సీసీ కెమెరా విజువల్స్ ఉన్నాయి. దానివల్ల మేము దర్యాప్తు చేసి అక్యుని తల్లలో పట్టుకుంటామని నాకు నమ్మకం. హైవే పైన దారుణంగా హత్య చేయడం జరిగింది. అయితే ఫోన్లో ఈ చనిపోయిన మహబూబ్ బాషా ఒక గతంలో ఇక్కడ పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోనే జరిగిన క్రైమ్ నెంబర్ 521 అనే మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు ఏవన్ అతను. అయితే దానికి ప్రతీకారంగానే ఈ మర్డర్ చేసుకోవచ్చు అనేది మనం అయితే గతంలో వీళ్ళంతా ఇప్పుడు ఈరోజు చనిపోయిన వ్యక్తి కావచ్చు, గతంలో అర్షద్ హుస్సేన్ అనే వ్యక్తిని ఈ మహబూబ్ బాషా గతంలో హత్య చేశాడు. వీళ్ళంతా హైదరాబాద్ గోలఖ్పూర్కి చెందిన వాళ్ళు. వీళ్ళంతా అక్కడ గతంలో వీళ్ళ మీద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన రైస్ని స్మగ్లింగ్ చేసిన దాంట్లో వీళ్ళంతా నిందితులు. అందులో వాటికి సంబంధించిన వాళ్ళ మధ్యన ఉన్న విభేదాలతో గతంలో ఈ మహబూబ్ బాషా ఈ అర్షద్ హుస్సేన్ని పటాచరు పరిధిలో హత్య చేశారు. దాంట్లో ఆ కేసులో భాగంగానే ఈరోజు కోర్టుకు అటెండ్ అయ్యి అతను వాపసు వెళ్ళిపోతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెల్దుర్తి మండలంలో ఘనంగా గంగమాలయ్య 30వ వార్షికోత్సవం.
రంజాన్ చివరి శుక్రవారం కావడంతో మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు, భారీగా మోహరించిన పోలీసులు. పటాన్చెరు రుద్రారంలో యువకుడు దారుణ హత్య, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. టీజీఎన్ వార్తలు సమాప్తం. నమస్కారం.